పోలీస్ అధికారి సజ్జన్నార్ ఆయన్ని ఆర్టీసీకి చైర్మన్గా చేశారు దాదాపుగా ఒక రెండు మూడు టర్మ్స్ నుంచి చూస్తే ఆర్టీసీలకి పోలీస్ అధికారులే హెడ్స్ అవుతూ వస్తున్నారు ఇది ఒక అందుకు దీంట్లో ఒక మంచి జరిగింది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఎవరో టీ టీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేని అనుకుంటా తన వెహికల్ వాళ్ళ ఎమ్మెల్యే లేరు అందులో కార్యకర్తలు వాళ్ళ అనుచరులు పోతా పోతా ఆర్టీసీ బస్సు దారివ్వలేదని ఆపి దానికి ముందుకెళ్ళి ఆ బస్సుని వెనకాల దెబ్బ కొట్టారు వెంటనే కేసే పెట్టమన్నారు తప్పించి అధికార పార్టీ అని కాపాడాలి పోలీస్ అధికారి కాబట్టి ఆ స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నారు సరే అల్లు అర్జున్ పెట్టినటువంటి యాడు ఆంధ్రప్రదేశ్లో ఇష్యూ అయితే అక్కడ నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే ఆర్టీసీ ఈజ్ ఆర్టీసీ అన్నటువంటి కోణంలో ఆయన నోటీసులు ఇవ్వడం ఒక సంచలం వీటికి తోడు ప్రజలకు సంబంధించి ఒక చాలా అద్భుతమైనటువంటి నిర్ణయం రైతులకు సంబంధించి తీసుకున్నారు అందుకే ఆయన్ని అభినందించాలా తాజాగా ఆర్టీసీకి రైతులకి చేరువు చేసే ప్రయత్నం రైతుల కష్టం తీర్చే ప్రయత్నంలో ఆర్టీసీని వాడుతున్నారు రైతుల పంట ఉత్పత్తులు కళ్ళాల నుంచి నేరుగా మార్కెట్కి రవాణా చేయడానికి వీళ్ళు భారీగా వసూలు చేస్తున్నటువంటి నేపథ్యంలో లారీల వాళ్ళు దానికి మార్కెట్కి రవాణా చేస్తుంటే ఖర్చు వలన ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో సరసమైన ధరలకే రైతు చెంతకే కార్గో సదుపాయం కల్పిస్తా నిర్ణయం తీసుకున్నారు ఇది రైతు నేస్తం టీఎస్ఆర్టీసీ రైతు నేస్తం పేరుతో రైతే రాజు అన్నదాత సుఖీభావ అంటూ టీఎస్ఆర్టీసీ రైతు నేస్తం జై జవాన్ జై కిసాన్ అంటూ సజ్జన్నార్ చేసినటువంటి ట్వీట్ ఒక సంచలనాత్మకమైనటువంటిది లారీలతోనే ఇక్కడ వీళ్ళకి సగం ఖర్చు పెరిగిపోతా అల్లాడిపోతున్నటువంటి రైతాంగానికి ఆర్టీసీ కార్గో సర్వీస్ అనేది ఒక అద్భుతమైనటువంటి ఆలోచన ఈ విషయంలో సజ్జన్నార్ గారిని నిజంగా అభినందించాలి అలాగే ఆంధ్రప్రదేశ్లో రవాణా మంత్రి అయినటువంటి పేను నాని గారు ఆర్టీసీకి సంబంధించినటువంటి ఎండి దీని మీద దృష్టి సారిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది